హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగారం ధర తగ్గుదలకు బ్రేకులు పడ్డాయి. రెండు రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధర ఈ రోజు పైకి కదిలింది. పసిడి కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర తగ్గినా కూడా దేశీయ మార్కెట్లో పసిడి ధర పరుగులు పెట్టడం గమనం. బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధర పెరిగింది. మంగళవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 60 రూపాయల పైకి కదిలింది. దీంతో ధర 51,240 రూపాయలకు చేరింది. ఇదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర 60 రూపాయల పెరుగుదలతో ధర 46,960 రూపాయలకు చేరింది. పసిడి ధర పెరిగితే వెండి ధర కూడా పైకి కదిలింది. కేజీ వెండి ధర 210 రూపాయలు పెరిగింది. దీంతో ధర 52,210 రూపాయలకు ఎగిసింది. పరిశ్రమ యూనిట్లు, నాణ్యపు తయారీదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఇక అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర తగ్గింది. పసిడి ధర ఔన్స్కు 0.72% దిగొచ్చింది. దీంతో బంగారం ధర ఔన్స్కు $1,801 క్షీణించింది. బంగారం ధర తగ్గితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. వెండి ధర ఔన్స్కు 1.54% తగ్గుదలతో $19.48 క్షీణించింది. దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్లో కూడా పసిడి ధర పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 40 రూపాయలు పైకి కదిలింది. దీంతో ధర 47,850 రూపాయలకు చేరింది. అదే సమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా ఇదే దారిలో పయనించింది. 40 రూపాయల పెరుగుదలతో ధర 49,050 రూపాయలకు చేరింది. ఇక కేజీ వెండి ధర 210 రూపాయలు పెరిగింది. దీంతో ధర 52,210 రూపాయలకు ఎగిసింది. ఇకపోతే బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జ్యువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.